కదా ఎస్పీ గారిని కూడా రాబోయే రోజున అందుకే డిపార్ట్మెంట్ చూస్తా ఉన్నా. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మాకు ఏ క్యాస్ లో ఉన్నారు, ఎలాంటి క్యాస్ లో ఉన్నారు అనేది మాకు తెలియదు. అందుకే ఆ బ్యాచ్ తో పాటు పుల్లం కూడా రాసుకుంటున్నాను, మాకు తెలుస్తుంది. ఓకే, ఓసీ వాళ్ళు ఉంటే ఒక రకంగా మాట్లాడతాం, ఎస్సీ వాళ్ళు ఉంటే ఒక రకంగా మాట్లాడతాం, బీసీ వాళ్ళు ఉంటే ఒక రకంగా మాట్లాడతాం. కానీ పేరు మాత్రం నువ్వు డ్యూటీ ఆఫీసర్, అసలు పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నప్పుడు పుల్లం గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చాడంటే ఒక ఎఫ్ఐఆర్లో పక్కనే ఉన్న ఓసీని ఏమని లేదంట, ఆయనను మాత్రం కించపరిచానంట. ఒక్కసారి ఆ ఎఫ్ఐఆర్ అసలు ఉన్నతాధికారులు ఎవరికన్నా కొంచెం కామన్ సెన్స్ ఉంది, డిపార్ట్మెంట్ ఇది డిసిప్లినరీ డిపార్ట్మెంట్ అని అనుకుంటే మాత్రము ఒక్కసారి ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకొని ఆ స్టేట్మెంట్లో దాంట్లో ఉన్న అది ఎంత ఘోరంగా ఉందో మిమ్మల్ని మీరే కించపరుచుకున్నారు, మీ డిపార్ట్మెంట్ యొక్క విలువను మీరే కించపరుచుకున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఒకసారి ఎఫ్ఐఆర్ చదివితే నవ్వుతారండి. పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ఒక కులానికి చెందిన వాడిని, లేకుంటే ఇంకొక పక్కనోడు ఇంకొక కులానికి చెందిన వాడు అని చెప్పుకుంటున్నారంటే మిమ్మల్ని మీరు దిగజార్చుకోవడమే కాకుండా మొత్తం డిపార్ట్మెంట్ యొక్క పరువును దిగజార్చేటువంటి ప్రయత్నము ఈ ఎస్పీ గారు చేశారు అనేటువంటి విషయాన్ని ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. మీరు వ్యక్తిగతంగా వస్తారంటే ఓకే, మాకేం భయం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోరాటం చేస్తూనే ఉన్నా. సో ఈరోజు కేసులు పెట్టి నన్ను భయపడించుకునేటువంటి ప్రయత్నం మీరు చేస్తే మాత్రం అది మీ యొక్క అవివేకానికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని ఏదన్నా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఏదన్నా పోరాటం చేయదలుచుకుంటే చేయండి. కానీ నాకు అర్థం కావాలంటే ఒక పొలిటికల్ సిస్టమ్ ఉంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, రూలింగ్ పార్టీ మాకు సరిపోదు. ఒక రూలింగ్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ మీరు ఈరోజు ఎన్నికల్లో గెలిపించేటువంటి ప్రయత్నం అభ్యర్థులుగా మీరుంటున్నారా, లేకుంటే అభ్యర్థులుగా వాళ్ళు ఉన్నారా? ఇంత కొమ్ము కాయాల్సినటువంటి అవసరము మీకు ఎందుకు వచ్చిందని మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. సో ఇప్పటికైనా ఇటువంటివన్నీ మానేసి ప్రజాస్వామ్య పద్ధతిలో రండి పోరాటం చేద్దాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో స్ట్రాంగ్ గా ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా బలపడుతుంది తప్ప ఈ కేసుల వల్ల బలహీనటువంటి పరిస్థితి మేము కాదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీరు ఏ విధంగా గెలుచుకున్నారో మన అందరికీ తెలుసు. అక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఇక్కడ మీకు బలం లేకుండా మా ఎంపీటీసీలంతా కూడా మీకు డబ్బు ధనబలం ఉంది, డబ్బు బలం విచ్చలవిడిగా మీరు ఖర్చు పెట్టి మా ఎంపీటీసీలను కొన్నారు. ఇది ఒక గెలుప. దీన్ని సంకన కొట్టుకొని మీరు గెలిచినామని అనుకుంటే మాత్రం ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఇది గెలుపు కాదు. మీరు అడ్డదారిన గెలుపును మీరు స్వాగతిస్తే అది మీ కర్మకు మీకే వదిలేస్తున్నాను.